ఇంకా రైతాంగం పండించిన ప్రతి పంటను కూడా సన్న దొడ్డ అనే తేడా లేకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా రైతులు ఆందోళన చేపట్టారు. ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సభలమ్మ గారికి మహేశ్వరం నియోజకవర్గం గులాబీ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన పాలన పోయి తెలంగాణ పాలన కేవలం 5 సంవత్సరాలు రైతు వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది గత 5 నెలల నుండి చూస్తా ఉన్నాం. వచ్చినప్పటి నుండి రైతుల పక్షాన రైతుల కోసం కావాల్సింది ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతు బంధు నుండి మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు. రైతు బంధుకు సంబంధించి 2 ఎకరాలు 3 ఎకరాలకు వేస్తూ మిగతా వాళ్ళందరికీ రైతులకు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన దొడ్లకి ఏదైతే బోనస్ ఇవ్వట్లేరో ఇవ్వమని అంటున్నారో ఖచ్చితంగా ప్రతి ఒడ్డుకి ప్రతి ఒడ్లకు కూడా ప్రతి గింజకి కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఒడ్లే కాదు ఏ పంటకైనా బోనస్ ఇస్తామన్నారు. ముందు ఇక్కడ దొడ్డొడ్లు ఎక్కువ పండుతాయి, దొడ్డొడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీని అటకెక్కి ఇచ్చారు. రైతు బంధును అటకెక్కి ఇచ్చారు. రైతులు చనిపోతే కుటుంబాలను ఆదుకుంటాం, 24 గంటల్లో లిస్ట్ ఇవ్వమన్నారు. లిస్ట్ ఇస్తే కనీసం మూసు కూడా లేదు. ఈరోజు వడ్లు వంటున్న సందర్భంలో సన్నొడ్లకు మాత్రమే ఇస్తామనేది దారుణంగా రైతులను మోసం చేయడమే. మరొక్కసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు అండగా ఉండి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కొంటున్న ప్రతి ఒడ్లకి కూడా సన్న దొడ్డొడ్లను కాకుండా దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత తెలంగాణ ప్రజలది, తెలంగాణ రైతన్నది. సన్న ఒడ్లు దొడ్డు ఒడ్లని కాకుండా దొడ్డు ఒడ్లు